తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చీరాల నియోజకవర్గ ముఖ్య నాయకులు చీరాల నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు మాట్లాడుతూ బలరాం నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. చీరాలకి సరైన అభ్యర్థి కరణం బలరాం అని అన్నారు. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు అందరికి కూడా, కన్నం బలరాం కృష్ణమూర్తి గారి అభిమానులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. మరి గత ఒక 2 వారాల నుంచి చీరాల్లో పరిస్థితులు చూసుకుంటా ఉంటే, మరి 900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి చీరాలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో 900 కోట్ల రూపాయలు చీరాల అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. ఆ అభివృద్ధితోటే ఇవాళ భారతదేశంలో 1 స్థానానికి, మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా, ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని జిల్లాలు ఉన్నా కూడా, ఇన్ని జిల్లాల్లో ఇన్ని పట్టణాలు ఉన్నా కూడా ఒక్క చీరాల పట్టణానికే 1 స్థానాన్ని వచ్చినట్టు స్వచ్ఛ భారత్లో మరి చంద్రబాబు నాయుడు గారు చీరాల మీద చూపించినట్టు ప్రేమ. అయితే కొంతమంది దుర్మార్గులు ఈ పార్టీని నాశనం చేసి, ఈ పార్టీ ద్వారా లబ్ధి పొంది కోటాను కోట్లు సంపాదించుకొని మోసం చేసుకోవాలని చేసి ఎలా ఉద్దేశం తెలిపోయారు. ఇవాళ చీరాల ప్రజలు మరి వాళ్ళు అసహించుకుంటున్నారు. వాళ్ళు ఓట్ల మీదకి వస్తే ఉమ్మేసే పరిస్థితి కనపడుతుంది, అమ్ముతో కొట్టుకుపోతారు. జనం ఓటుతో రేపు మేము బయటకు వచ్చి మేము మాట్లాడే పరిస్థితి కాదు, మేము ఓటుతో పూజ చెబుతాము, ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేమంతా ఇక్కడ చేసింది ఈ ర్యాలీ, ఆ కారు ర్యాలీ పెట్టిన ముఖ్య ఉద్దేశం చీరాల సమన్వయ కమిటీ సమావేశాన్ని మరి సీఎం గారు మన ఉండవల్లి నిర్వహిస్తూ ఉన్నారు. 10 రోజుల నుండి చీరాల పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు తెలుసు. ముఖ్యంగా మన చీరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న 175 నియోజకవర్గాల్లో ఈ చీరాల ఇవ్వరకు ఒకటి. దాన్ని గత 3 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంటే, చీరాల మాత్రం తెలుగుదేశం పార్టీ ముద్ర కాకుండా ఆ మంచి ముద్ర వేసుకోవడం కోసం తపన పడతాం, తాపత్రయపడతాం మనందరం చూసాం. ఆ క్రమంలోనే ఇది కాదు, ఇది సరైన పద్ధతి కాదని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మేరకు ఈ పార్టీలో తట్టుకోలేక కృష్ణమోహన్ గారు వేరే పార్టీలోకి వెళ్ళడం మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా రాబోయే ఎలక్షన్కి ఈ చీరాల నియోజకవర్గానికి ఎవరైతే మంచి అభ్యర్థి, ఈటైన అభ్యర్థి అని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూర్చొని ఒకే ఒక అభ్యర్థి చీరాలకి ప్రకాశం జిల్లా టైగర్ ట్రబుల్ షూటర్ ఒక్క కరణం బలరాం కృష్ణమూర్తి గారైతేనే ఇక్కడ సరైన అభ్యర్థి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కొంతమంది అడగడం జరిగింది ఒకవేళ బలరాం కృష్ణమూర్తి కాకపోతే ఎవరికి సీట్ అని, ఎవరో మాట లేదు, ఒకే ఒక వ్యక్తి బలరాం కృష్ణమూర్తి గారిని ఇక్కడ పోటీ చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కోసం వీళ్ళందరూ పైన పడడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకొని మీరందరూ సహకరించాల్సిన కోరుతున్నాం. ఓకే అమ్మా.